నమస్తే మేడం. మరి ఎవరైతే డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు చేసిన వ్యాఖ్యలు వినే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు ఆపద ఏదన్నా ఉంటే ఆయన చంపాలని అనుకుంటే భువనేశ్వరి గారే చేస్తారు. కొడుకు పదవి కోసం ఆవిడ ఎలా ఎంతకైనా తెగిస్తారని చెప్తూ కూడా ఆయన ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కదా, ఆయనకి ఏం సమాధానం చెప్తారు? అందరికీ నమస్తే అయ్యా. ఆయన సీఎం డిప్యూటీ సీఎం గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు అభివృద్ధి చేయలేరు, అభివృద్ధిని గురించి చెప్తున్నా చెప్పుకుంటున్నా కానీ ఆయన ఓర్చుకోలేరు. వాళ్ళంతా చేతగాని వాళ్ళు ఏం చేస్తారు, చేసే వాళ్ళని చూసి ఏదో ఒకటి నిందేయాలని చెప్పేసి నిందలేస్తారు. అదిగాక వాళ్ళకి అలవాటు అయిపోయింది బాబాయిని చంపడం, తండ్రిని చంపడం. జగన్మోహన్ రెడ్డి గారే తండ్రిని చంపారని చెప్పి అంటారు. అది వాస్తవం వాళ్ళే తెలుసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే రిలయన్స్ వాళ్ళు వీళ్ళంతా కూడా వాళ్ళకి కలిసి కుమ్మక్క ఇప్పుడంతా వాళ్ళతో కలిసి తిరుగుతున్నాడు ఆయన. కాబట్టి వాళ్ళే చంపేసేసి ఉంటారు. కాబట్టి వాళ్ళు చేసిందే వేరే పక్కన వాళ్ళు కూడా చేస్తారని చెప్పేసి వాళ్ళకి ఉద్దేశం. అంటే యద్భావం తద్భవతే అంటారు. వాళ్ళ భావాలు అయ్యే ఉంటాయి కాబట్టి వాళ్ళ భావాల్లాగానే అందరి భావాలు కూడా ఉంటాయి అనుకుంటారు. పచ్చకామల్లోడికి ఊరంతా పచ్చ కనిపించిద్దంట. ఆడి వాళ్ళంతా అవినీతి పరులు అని అయ్యాక తప్పది అందరికీ అయ్యే కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళకి వరకు వేరే వాళ్ళకి ఎవరికి కనిపించదు, చేసిన అభివృద్ధి కనిపించదు. ఇంతవరకు స్కిల్ డెవలప్మెంట్లో ఎంతమంది ఎన్ని లక్షల మంది అభివృద్ధి చెందారో వాళ్ళంతా కూడా బయటకు వచ్చి చెప్తున్నా కూడా వాళ్ళకి కనిపించవు. ఇప్పుడు 66 దేశాల వాళ్ళు సంతకాలు పెట్టి మొత్తం ఈ మెమోరాండం ఇచ్చడం జరిగింది. కానీ అవన్నీ కనిపించే వాళ్ళకి, మేము మా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా అభివృద్ధి చెంది రోజుకి 100,000 రూపాయల దాకా ఎక్కువ ఇంకా సంపాదిస్తున్నామని చెప్పి చెప్పినా కూడా వీళ్ళకి కనిపించదు, వినిపించదు. వాళ్ళ మైండ్ ఎంతవరకు ఉందంటే ఏదో బురద పంది కనుక బురదలో బొల్లాడినట్టు బొల్లాడి అంత ఆ బురద వరకే కనిపించింది. ఇంకా పక్కన ప్రపంచ దేశాల్లో ఏమైనా జరుగుతున్నాయి కూడా కనిపించవు అనమాట వాళ్ళకి. అదయ్యా, అంటే ఇక్కడ ముఖ్యంగా ఆయన నారాయణ స్వామి గారు చేసిన వ్యాఖ్యలు దాదాపు చంద్రబాబు నాయుడికి ఆహారంలో విషయం కలిపినా కలిపి చంపేయచ్చు అని చెప్తాం, అలాంటి వ్యాఖ్యలు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? చెప్పట్లే, దిగజారిపోయింది. వాళ్ళకి సంస్కృతి సంస్కారం అనేది తెలియదు. ఒక భర్తని ఎవరన్నా ఎటువంటోడైనా కానీ ఎంత బాగా చూసుకుంటారు? భారతీయ సంస్కృతిలోనే ఉంది, అక్కడ ఇక్కడ కాదు. భారతీయ సంస్కృతి అంటేనే మనం చూస్తున్నాము భర్తకి సేవలు చేసిన వాళ్ళు సతీ సావిత్రంతలో ఉన్న పుట్టిన దేశం భారతదేశం ఇది. కానీ ఇటువంటి నిందలు నోమాపడానికి వాళ్ళకి నోరు ఎలా వస్తుంది, వాళ్ళు ఏం తింటున్నారో కూడా ఒకసారి తెలుసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తున్నాము మామూలు మానవుడు అనే ఓడు ఎవరు కూడా అలాంటి మాటలు మాట్లాడతారా? కానీ ఆయనకు వచ్చినాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని భారతీ రెడ్డి గారి చేత రేపు చంపించబోతున్నారేమో వీళ్ళంతా. కాబట్టి వాళ్ళకి అలాంటి మాటలు అలాంటి ఆలోచనలు వస్తాయి, వేరే వాళ్ళకి రావు. మామూలు వాళ్ళకి భారతదేశంలో పుట్టిన ప్రతి ఆడ మనిషికి మహిళకి ఇలాంటి ఆలోచన రాదు అని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్తున్నాను. వాళ్ళు భారతదేశంలో పుట్టిన వాళ్ళు కాదు, వాళ్ళంతా వీళ్ళు ఏమా ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అని చెప్పేసి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. అంటే ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు కలవనివ్వకుండా కూడా చేస్తున్నారు, ములాఖాతులు చాలా వరకు తగ్గించేశారు గతంలో కంటే. ఈరోజు చంద్రబాబు నాయుడు కలవడానికి వీలు లేదు, టీడీపీ వాళ్ళు కావాలనే డ్రామాలు ఆడుతున్నారు చంద్రబాబు నాయుడు ఆరోగ్యం గురించి అని చెప్పి ఎన్నో ఆరోపణలు. ఏం చెప్తారు? డ్రామాలు ఆడేవాళ్ళు అయితే ఇప్పుడు ఆడాల్సిన పనే ఉంది. అభివృద్ధి చేసినందని మేము చూపించుకుంటున్నాము. పోలవరం ప్రాజెక్టు గురించి మేము మాట్లాడుతున్నాము. ఇంతవరకు హైదరాబాద్ ఎవరు ఏర్పాటు చేశారు, హైదరాబాద్ గురించి స్కిల్ డెవలప్మెంట్ గురించి అభివృద్ధి చెందిన వాళ్ళంతా చెప్తున్నా కూడా వీళ్ళకి కనిపించట్లేదు. నాటకాడాల్సిన పని ఏంటి? వాళ్ళకి ఇప్పుడు భయం ఏర్పడింది కాబట్టి వాళ్ళు జైల్లో పెట్టాల్సిన అవసరం వచ్చింది, రిమాండ్ చేయాల్సింది. ఆరోపణలు లేకుండా ఆధారాలు లేకుండా ఇంతవరకు కక్ష సాధింపు చర్య తప్పితే అభివృద్ధి మీద ఏమన్నా చేశాడా? ఇంతవరకు అమరావతి అప్పుడు రాజధాని అమరావతి ఇక్కడే అన్నాడు, నేను ఇల్లు కట్టుకున్నాను అన్నాడు. ఇక్కడ ఇంట్లో ఉండి ఏం చేస్తున్నాడు? ఒక్కసారి బయటకు వచ్చి పరదాలు లేకుండా బయటకు వచ్చి తిరగమనని చెప్తాను. ఒక్కసారి మహిళలే ఆయన చెప్పు తీసుకుని కొట్టే పరిస్థితిలో ఉన్నారు, అవునా కదా? మనం చూస్తున్నాము ప్రతి మహిళ ఇబ్బంది పడుతుంది, ప్రతి రంగం వాళ్ళు ప్రతి కుల మతాలకు అతీతంగా దళితుల్ని చంపేసిన జాతి వాళ్ళది. దళితులు అంటారు, బీసీలు అంటారు, బీసీలను చంపేసింది ఎవరండి? వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అలా చేశారు కాబట్టి బీసీలు బయటకు వెళ్ళడానికి కూడా లేకుండా నిన్న బీసీ రాజమండ్రి వెళ్తున్నామంటే ప్రతి ఒక్కళ్ళకి నోటీసులు ఇచ్చి పంపిస్తారు. అంటే బయట మనుషులు ప్రజాస్వామ్యం కాదా అండి? ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ప్రతి ఒక్క మనిషి ఆలోచిస్తున్నారు ఇప్పుడు. కాబట్టి వాళ్ళ అరాచకాలకి అరికట్టలేని పరిస్థితిలో ఉన్నారనుకుంటున్నారు. రేపు 24లో వాళ్ళని పంపించే బాధ్యత మహిళలు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళకు తయారై ఉన్నారు. మేడం, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ సభ పెట్టినా సరే మళ్ళీ ఎందుకు రాకూడదు నేను అని చెప్పి కూడా కొత్త కార్యక్రమం తీసుకొచ్చారు. నిజంగా ప్రజలకు ఆయన అవసరం ఉందంటారా? మళ్ళీ ఏం చెప్పారు? చాలా అవసరం ఉందండి. ఎందుకంటే ఆయన అభివృద్ధి చేశాడు కదా, అసెంబ్లీ కట్టాడు, ఇక్కడ కట్టిన దాంట్లోనే ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఇల్లులు చంద్రబాబు నాయుడు గారు కట్టిస్తారు, చంద్రబాబు నాయుడు గారు ఇల్లులు కట్టించినాటికి రంగులు వేసుకొని ఇల్లులు ఇచ్చాడు.
అది అయ్యి అయ్యడానికి కూడా ఇష్టపడకుండా వేరే కొత్తగా కట్టించిన సందర్భాలు ఉన్నాయి. మొన్న వెళ్ళాడు అవి కూడా ఇవ్వలేదన్నమాట. అవి కూడా ఇస్తే ఆయనకి పేరు ఎక్కడ వచ్చిందో అని చెప్పేసి అని అది కూడా కొట్టాను అనమాట. ఇన్ని సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు అక్కడ పెట్టేశాడు కానీ బూజు పడ్డిపోయినా కానీ అవి పట్టించుకోలేదు కానీ ఈయన మాత్రం ఇస్తానంటున్నాడు. ఎన్ని ఇల్లు కట్టాడండి మొత్తం మీద 3 లక్షల ఇల్లు కట్టించిన ఇవ్వకుండా వాటన్నిటిని అక్కడే పెట్టేసేసి ఇప్పుడు నేను కట్టించిస్తానంటున్నాడు. కట్టించిన ఇస్తే సరిపోతుందా లేదా? ప్రజావేదిక పడగొట్టాడు అంటే అది ప్రజల సొమ్మే కదా. ఇప్పుడు ఋషికొండ వెళ్తున్నాడు, ఋషికొండలో కట్టుకుంటున్నాడు ఇల్లు. ఆయన సొంత ఆస్తులు కాకుండా ప్రజల ధనంతోనే కట్టుకుంటున్నాడు. 500 కోట్ల రూపాయలతో కట్టుకుంటున్నాడు. ఆయన కమోడ్స్ ఉన్నాయి, బాత్రూమ్కి వెళ్ళడానికి ఏంటంటే 26 లక్షలు కోతి కావాలా, అలాంటి బాత్రూమ్ రాదు ఆయనకి. చెప్పండి, వాష్రూమ్ కూడా అంత పెట్టాల్సిన పరిస్థితి ఉందా? ప్రజలు అలో రామ అలో లక్షణ మేము పనులు లేక చచ్చిపోతున్నామంటే అలా పట్టించుకునే పని లేదు. ప్రజల సమస్యలు ఆయన పట్టించుకోడండి. ఒక్క ఛాన్స్ అన్నాడు కదా, ఒక్క ఛాన్స్ అయిపోయింది అందుకని వెళ్ళిపోతాడు. అది ఆయన ప్రత్యేకంగా చెప్పలేకుండా ఇలా చెప్తున్నాడు అనమాట, నేను వైజాగ్ వెళ్తున్నానని. ఇక్కడ నాశనం చేశాడు, ఇంకా అక్కడ నాశనం చేయడానికి ఇంకేం లేదు. అక్కడ ఆల్రెడీ స్టీల్ ప్లాంట్ అవన్నీ కూడా అందరికి ఇచ్చేసేసాడు, ఋషికొండను గుండు చేసేసాడు. ఇంకేముంది, అక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్ళినా ఏం చేయడు, అటు నుంచి అట్లా అన్న వెళ్ళిపోతాడు. అంటే మళ్ళీ రాకూడదా? ఆయన ఏ విధంగా వస్తాడండి? అభివృద్ధి చేస్తే వస్తాడు. అభివృద్ధి చేశాడా? మద్యపాన నిషేధం అన్నాడు, మద్యపాన నిషేధం చేశాడా? ప్రజలందరికీ నేను అందరినీ సమానంగా చూసుకుంటానని చెప్పాడు, సమానంగా చూసుకున్నాడా? దళితులను చంపేస్తున్నాడు, చంపేసినందుకు రావాలా? ఎందుకు రావాలా? ఆయన పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసినందుకు రావాలా? ఇట్కో గ్రహాలు కట్టిని ఇవ్వనందుకు రావాలా? దేనికి రావాలా? ఆయన ప్రతి దానికి ఏదో చెప్తున్నాడు కానీ ఆయన చేస్తున్నది ఏం లేదు, శూన్యం అన్నమాట. ఇప్పుడు నేను చేశానని చెప్పి 99% చేశానని చెప్పినాడు. ఏం చేశాడో ఒక్కసారి నిరూపించుకోమనండి. మద్యపాన నిషేధం చేస్తున్నాడు, చేయలేదు. మహిళల్ని గౌరవిస్తానన్నాడు, గౌరవించలేదు. అత్యాచారాలు ఎన్ని జరుగుతున్నాయి రోజు రోజుకి? ఒకళ్ళనన్నా ఉరిశిక్ష వేసినట్టు, ఒకళ్ళనన్నా ఇబ్బంది పెట్టినట్టు చూసారా? ప్రత్యేకంగా ప్రతి ఒక్కళ్ళు మానభంగాలు చేసిన వాళ్ళని బయట తిరుగుతున్నాడు. అటు అదేవిధంగా మొన్న ఒక పిల్లోడు ఉన్నాడు, ఆ పిల్లోని చంపేసి కూడా, ఆ బీసీ బాబుని చంపేసినా కూడా ఇంతవరకు వాడిని శిక్ష అయ్యలేదు. అంటే ఎటువంటి తప్పులు చేసినా కానీ బయట తిరగొచ్చు అనే నినాదంతో ఆడు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు గెలిపించుకుంటారండి? దళితుల్ని చూడండి, దళితుల్ని అన్యాయం చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ముఖ్యంగా ఈసారి నేను పేదవాళ్ళతో ప్రజలతోనే పొత్తులో ఉన్నాను, కానీ పెత్తందారులందరూ ఒకటయ్యారు దోచుకోవడానికి వస్తున్నారని చెప్పి కూడా ఆరోపణలు చేస్తున్నారు. ప్రజల్లోకి ఎందుకు రావట్లేదండి? ప్రజల్లోకి వస్తేనే ప్రజలతో ఉన్నట్టు. ప్రజల్లోకి ఎప్పుడన్నా వచ్చాడా? అప్పుడు యాత్ర శవయాత్ర చేశాడు, కానీ శవయాత్ర తర్వాత ప్రజల్లోకి వచ్చిన సందర్భం ఏమన్నా ఉందా? పరదాలు కట్టించుకుంటున్నాడు, ఎక్కడన్నా స్టే బటన్ నొక్కుతున్నాను అంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. అది ఎవరిని తీసుకొస్తున్నాడు? అంగన్వాడిని, ఆశా వర్కర్లని, వీళ్ళని తీసుకొచ్చి సభ పెట్టుకుంటున్నాడు. ఆ సభ అయ్యేదాకా కూడా వాళ్ళు కూర్చోవట్లేదు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి వచ్చే జన సందోహాన్ని చూడలేక, యోగాలం పాదయాత్రలో లోకేష్ గారికి వస్తున్న జనాన్ని చూడలేక ఇవన్నీ అక్రమ అరెస్టులు పెట్టి రిమాండ్లు పెట్టి పంపించారు. అంతవరకు తప్పితే ఆయన అభివృద్ధి అనేది ఆయనకు అనేది తెలియదు, దానికి అర్థం కూడా ఆయనకు తెలియదు.